అందరూ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ఐఓసీ కార్యాలయం పిలకారేపు దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మరియు రాష్ట్ర నాయకులు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. ముఖ్యంగా కేసీఆర్ 7 సంవత్సరాల పాలనలో చేసిన అవినీతి, కుంభకోణాల మిషన్పై చేసిన పనులు వాటన్నింటిని కూడా ప్రశ్నించే కార్యక్రమమే దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభ అని మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించనున్నారు. నియోజకవర్గం నుంచి 40,000 మంది కార్యకర్తలతో సభకు తరలి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా సూచనలు పాటిస్తూ నిర్వహించడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్ 8 సంవత్సరాల నుంచి దళితులను, గిరిజనులను ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా మోసం చేసిండో ప్రజలందరికీ వినిపించేదందుకే ఈ సభ. ముఖ్యంగా గజ్వేల్లో ఎందుకు పెట్టారంటే బయట అందరికీ ఒక అపోహ ఉన్నది, గజ్వేల్ ఎంతో అభివృద్ధి చెందింది, గజ్వేల్ ఒక రోల్ మోడల్ అని కేసీఆర్ చెప్పుకుంటారు కదా. ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ గజ్వేల్లో ఏం చేసిండు కేసీఆర్ అని తెలుస్తనే కారణంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ పక్కకు నర్సన్నపేట ఎర్రవల్లి తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలే ఆయన మా కాన్స్టిట్యూన్సీలో ఇచ్చిండు, చాట్లపల్లిలో కొన్ని. ఆ విధంగా మండలానికి 25 గ్రామాలుంటే 1-2 గ్రామాలల్లో ఇచ్చి ఇయ్యనట్టు ఇచ్చింది. మరి ఇదే నా అభివృద్ధి. మాకు అవసరం లేని రింగ్ రోడ్ మొదలుపెట్టి 8 సంవత్సరాలు అవుతుంది. ఒక ముఖ్యమంత్రికి 8 సంవత్సరాలు అవసరమా? మరి అదే సరే, ఆ మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇక్కడ ఇల్లు కట్టిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లని. మొన్న వర్షాకాలానికే చాలా ఇండ్లు అన్నీ పగుళ్ళొచ్చి మొత్తం నీళ్లు గారే విధంగా తయారైంది. వాళ్ళందరూ కూడా అక్కడ భయంతో బతుకుతున్నారు.